అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి హేమలత మరియు ఓర్వకొండ రీజనల్ డైరెక్టర్ పి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 400 మంది పురుషులు, 300 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ స్త్రీల పట్ల వివక్షతలేని మరియు హింసలేని సమాజాన్ని నిర్మించాలని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో చదువుకోవలసిన వయసులో చిన్నపిల్లలకు పెళ్లిళ్లు చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఈ రోజు పాల్గొన్నటువంటి అందరూ ఈ విషయం గురించి ఆలోచించాలని తెలియజేయడం జరిగింది. చివరిలో అందరితో హింసలేని సమాజాన్ని నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సిబ్బంది ఏరియా ఆర్టీడీ సిబ్బంది ఎస్టీఎల్ బాలయ్య, ఏటీఎల్ నరసింహరావు, కృష్ణయ్య, లక్ష్మయ్య, ఎస్టీఎల్ పద్మావతి, గౌతమి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఎవరు
కర్నూలులో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రభాకర్ రెడ్డి అంటే తెలియని వారుండ్రు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే కర్నూలు లోక్సభ నుంచి పోటీ చేసేది కర్నూలు సూర్యప్రభాకర్ రెడ్డి అని చెప్పవచ్చు. మరి అలాంటి నాయకుని ఢీకొట్టేందుకు వైఎస్ఆర్సీపీలో ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నేతలు కనీసం ఆయనను విమర్శించిన దాఖలాలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఆయనకు పోటీగా జగన్ భారీగానే స్కెచ్ వేశారని తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కోట్లతో కలిసి పనిచేసి రాజకీయంగా నలిగిపోయి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలను వదిలేసుకుని అధికారంలో ఉండి కూడా ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ కోసం పనిచేసి ఎప్పుడు రావాల్సిన డీసీసీ పదవిని ఎంతో ఆలస్యంగా పొంది రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో డీసీసీ పగ్గాలు చేపట్టి పార్టీని కాస్త గట్టెక్కించి తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరిన బీవై రామయ్యను జగన్ సిద్ధం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయనకు ఇప్పటికే లోక్సభ ఇన్ఛార్జ్ ఇవ్వడమే కాకుండా ఎంపీ అభ్యర్థి పదవి కూడా దాదాపు ఖరారు చేసేశారు. దీంతో బీవై రామయ్య కర్నూలు పార్లమెంట్లో విస్తృతంగా పర్యటిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ తనదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారు. ఇక బుధవారం బీవై రామయ్య నిర్వహించిన ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీలో చేరి 2 సంవత్సరాల తర్వాత తొలిసారిగా కోట్ల సూర్యప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడారు. దీంతో కర్నూలు జిల్లా అంతా ఇదే విషయం చర్చనీయంగా మారింది. బీవై రామయ్యకు కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయానికి ఆయన ఇప్పుడు బదులు ఇస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు లోలోపల సమర్థించుకుంటున్నారు. బీవై రామయ్యను తిరిగి విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ కూడా అడుగు ముందుకు వేయడం లేదు. కేవలం పై స్థాయి నాయకులు ఒత్తిడి తట్టుకోలేక యుద్ధ నామమాత్రంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. బుధవారం డోన్ పట్టణంలో జగన్ ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి కాలేడని చెప్పిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీరును బీవై రామయ్య తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ తీదుపీదు కలిస్తే కాంగ్రెస్కు వచ్చే 2-3 సీట్లలో కూడా మీకు ఎంపీ టికెట్ వస్తుందనే ఆశతో జగన్మోహన్ రెడ్డిని తిట్టడం సరికాదన్నారు. గతంలో టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని చెప్పిన విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. అదేవిధంగా టీడీపీ కాంగ్రెస్తో కలిస్తే ఊరు ఉరేసుకుంటానని చెప్పి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నది, రాహుల్ గాంధీ చంద్రబాబు కలిసి ప్రచారం చేస్తున్నది కనబడడం లేదని ప్రశ్నించారు. ప్రజల మద్దతు వైఎస్ఆర్సీపీకి ఉందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయడంక మోగిస్తుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పేటపల్లి గ్రామానికి చెందిన విశాఖపట్నంలో సిబిఐఎస్ఐగా పనిచేస్తున్న నాగవల్లి శివ న్యాయవాది శివపార్వతి దంపతుల కుమార్తె మాధు శార్మిక నామకరణం పురస్కరించి సదరు గ్రామంలో గల వేగులమ్మ అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం గ్రామంలో అమ్మ నాన్న స్వచ్ఛంద సేవా సంస్థల ఆశ్రమం పొందుతున్న వృద్ధులు వితంతువులు వికలాంగులకు సుమారు 50 మందికి దుప్పట్లు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ కరి శివరామకృష్ణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు సాత్తంపూడి అర్జునరావు, ఏపీఎస్ డబ్ల్యూఆర్ఎస్ఎంసీ చైర్మన్ నక్క పాండురంగ, దాకర్ గంగబాబు మరియు బంధువులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. Thank you.
ఓకే అండి చాలు నేను ఆ షన్ చేశామ్మా అక్కడ ఉండండి అక్కడ ఉండండి స్వామి కొద్దిగా అలవండి కటింగ్ లో ఉంది అలా వెళ్ళాను కటింగ్ చేస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం వెంకటాపురం గ్రామం ధర్మాజిగూడెం ధాన్యం కొనుగోలు చేసే కేంద్రం పనితీరుపై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంకటాపురం గ్రామంలో ప్రజలు 75 పంటలు పండించారు. రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినప్పటికీ కొనుగోలు చేయడం లేదని, సంచులు లేవని, వాతావరణం బాగోపోవడంతో ధాన్యం దాచిపెట్టి భద్రత లేదంటూ, ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రజల బాధను అర్థం చేసుకోవాలంటూ ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అన్నం పెట్టే రైతన్న కంటతడి పెట్టకుండా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నారు. లింగపాలెం మండలం వెంకటాపురం అండి. మాది 10.75 పండించామండి. ఎవరు వేసుకెళ్తామని ముందు రావట్లేదు అండి. యాడ్ నుంచి రేట్లు లేవని, పంట పైన వాతావరణం బాగోలేదండి, పైన మబ్బులు కాస్తుంది, అన్ని చదలు ఎక్కుతున్నాయండి, సంచులు లేవంటున్నారు. సరిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం బోగల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. దయా నవీన్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోటగిరి శ్రీధర్ బాబు, ఉన్నమట్ల ఎలీజా, జానకిరెడ్డి అశోక్, కొత్తపల్లి పాపారావు కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెంట్ డీజీ గౌతమ్ సహం ఆదేశం మేరకు ప్రైమరీ హెల్త్ సెంటర్ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు మందులు అందుబాటులో అందుతున్నాయో లేదని తనిఖీలు నిర్వహించారు. ఎర్రగొండపల్లి పిహెచ్సిలో ఆపరేషన్ థియేటర్ ఉన్నప్పటికీ సరైన సదుపాయం లేకపోవడంతో ఆపరేషన్లు ఏమీ చేయట్లేదని ఇక్కడ రోగులు డాక్టర్ చెప్తున్నారు. పిహెచ్సి దొద్దిపట్ల పిహెచ్సి దొద్దిపట్ల డాష్ విఎన్ఈ డబ్బులు తీసుకుంటే తను నాలుగు నుంచి కంప్లీట్ వన్ వన్ డబ్బులు కంప్లీట్ చేసి నాకు చెప్పేసి పెడతాను. అతను శ్రీకాకుళం వస్తుంది. ఇది మెడల్కి రికమెండ్ చేస్తాడా? లేదండి, మెడల్ మాకు యాక్చువల్ ఏం రాయాలి సార్. మెడల్ టెస్ట్ అవసరం. ఈవిడ ఆరోగ్య మిత్ర ఇవాడు ఫీల్కి వెళ్ళింది అంటున్నారండి. ఆవిడ ఫీల్కి వెళ్ళింది అన్నారు. మార్నింగ్ ఉంది సార్. అదే మార్నింగ్ ఉంది, మధ్యాహ్నం ఫీల్కి వెళ్ళింది అన్నారు. ఓకే కదా, అంటే ఆవిడ రిజిస్టర్స్ లే ఇక్కడ లేవు ఉండవు, ఆవిడ తర్వాత పాటు ఉంటాయని అన్నారు. అది ఏ స్టేజ్ లో ఉందో చూడండి. అసలు అట్లా అసలు అలా అలా వదులుతారా సార్? అప్పుడు 3000 రూపాయలు ఇచ్చి9/11/2018 తేదీన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ శ్రీ గౌతమ్ సావాంగ్ గారి ఆదేశాల మేరకు స్టేట్ వైడ్ కూడా ఈ పిహెచ్సిస్ మీద అసలు వాటి ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, స్టాఫ్ కానీ లేదంటే అదర్ ఎమ్యూనిటీస్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ ఎట్లా ఉన్నాయి, స్టాఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, అన్నీ ఏదైతే గవర్నమెంట్ ఇంటెండ్ చేసిన బెనిఫిట్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వాళ్ళకి ప్రాపర్గా రీచ్ అవుతున్నాయా లేదా అనే దాన్ని చెక్ చేసుకోవడం కోసం, చెక్ చేయించడం కోసం డీజీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ విజిలెన్స్ ఎస్పీ అచ్యుతరావు గారి ఆదేశాల మేరకు జిల్లాలో టీమ్స్ అన్నీ కూడా పిహెచ్సిని వెరిఫై చేయడానికి వచ్చాం. ఇక్కడ మన ఏరియాలో దొడ్డిపట్ల పిహెచ్సిని ర్యాండమ్లో, అది ఉన్న అన్ని పిహెచ్సీలు వెరిఫై చేయడం సాధ్యం కాదు కాబట్టి ర్యాండమ్లో కొన్ని పిహెచ్సీని సెలెక్ట్ చేసుకుని వెరిఫై చేయడం జరుగుతుంది. ఒకటి దొడ్డిపట్ల, రెండోది ఎరగవరం పిహెచ్సి ఒకటి ఉంది, తర్వాత హుకుంపేట దేవరపల్లి దగ్గరలో, ఇంకొకటి చంద్రపూడి దగ్గర ఎర్రగొండపల్లి పిహెచ్సి ఒకటి, నాలుగు టీములు, ఇంకోటి నాలుగు టీములుగా మొత్తం జిల్లా వ్యాప్తంగా వెరిఫికేషన్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగానే కాదు, డీజీ గారి ఆదేశాల మేరకు స్టేట్ వైడ్ కూడా దీని మీద జరుగుతుంది. ఈ పిహెచ్సికి సంబంధించి కంప్లైంట్ అంటే మనకి ఈ ల్యాబ్ టెక్నీషియన్ అతను వర్క్ చేస్తున్నారు, శ్రీనివాసరావు అని అతను. అతను యాక్చువల్గా ఏ విధంగా రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయట్లేదని ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం వచ్చేసరికి అతను డ్యూటీలో లేడు, లంచ్ అవర్ కాబట్టి కాసేపు వెయిట్ చేసిన తర్వాత అతను వచ్చాడు. వచ్చినప్పుడు కూడా అతను ప్రాపర్ స్టేట్లో లేడు, అతను చూడడానికి అతను కాన్షియస్లో లేడు, అంటే సౌండ్ స్టేట్లో లేడు. మేబీ అతను డ్రంకర్డ్ అనే కంప్లైంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా హాస్పిటల్ చైర్మన్ కమిటీ చైర్మన్ గారు ప్లస్ మెడికల్ ఆఫీసర్ కూడా డిఎండిహెచ్ఓ గారికి రిప్రజెంట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు, అతను రెగ్యులర్గా ఉన్నాడని చెప్పి. అదే విషయాన్ని మాకు కూడా రాతపూర్వకంగా మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఇచ్చున్నారు, ఇలా ఇతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి, అతను నాట్ అటెండింగ్, రికార్డ్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని. దాని మీద మేము కూడా మా వంత అధికారికి నివేదిస్తాం, చర్య తీసుకుంటాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నిన్న విజయనగరంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అభినందనలు తెలిపారు. ఒక పిలుపు ఇచ్చిన వెంటనే ప్రతి పల్లె నుండి ప్రజలను తీసుకొచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం మనల్ని నామబలికి అన్యాయం చేసిందని, చిట్ట చివరి బడ్జెట్లో కూడా మొండిచే చూపించిందని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియని ఉద్దేశంతో విజయనగరంలో 9వ ధర్మ పోరాట సభ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మనకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలిపారు. జ్యోతిరావు పూలే 108 వతన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. అయితే జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని సతరా గ్రామంలో 1827 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించాడు. వాళ్ళది సామాన్యమైనటువంటి
కుటుంబం, వారి తల్లిదండ్రులు పూల వ్యాపారం చేసేవారు. వాళ్ళ ఇంటి పేరు బోనె. అయినప్పటికీ పూల వ్యాపారం చేసిన వల్ల జ్యోతిరావు పూర్తిగా మార్చుకున్నారు బోనె తీసి. ఆయనకి 13వ ఏట పెళ్ళి అయిపోయింది. అయితే ఆ రోజుల్లో అంటే 19వ శతాబ్దంలో స్త్రీల అక్షరాస్యత చాలా చాలా తక్కువ ఉండేది మన భారతదేశంలో. అప్పుడు ఆయన తన భార్యను కూడా చదివించి 1950లోని ఒక బాలికల కోసం పాఠశాల నిర్మించారు. దాంట్లో ఆమె కూడా పనిచేసి స్త్రీల అక్షరాస్యతకి ఎంతో విజయనంట మహానుభావుడు జ్యోతిరావు పూలే మానవ హక్కులైన పుస్తకాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఇన్స్పైర్ చేసుకుని కుల నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు. మేము అలాంటి మహానుభావుని ఈరోజు మనం స్మరించుకోవడం నిజంగా గర్వకారణం. నిన్న మన జాతీయ పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర బీజేపీ పార్టీకి బీజేపీ ప్రభుత్వం మీద ధర్మ పోరాట సభలు 13 జిల్లాల్లో పెడదామని ఒక నిర్ణయం తీసుకొని 8 సభలు ముగించుకొని నిన్న 9వ సభ విజయనగరంలో చేయడం, విజయనగరం సభకు కూడా మా కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామం నుంచి ఏదైతే మన ప్రీతి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో ఈ ధర్మ పోరాట సభకు, ఆయన చేపట్టిన దీక్షకు సంఘీభావంగా రిమోట్ కార్నర్లో ఉండే చిన్న విలేజ్ నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చినందుకు, ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే ఒక పిలుపు ఇచ్చిన వెంటనే కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చి భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేసినందుకు మా కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక పిలుపు ఇచ్చాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మనల్ని నమ్మబలికి మోసం చేసింది, ఆఖరి చిట్ట చివరి బడ్జెట్ వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకుంటామని నమ్మబలికి చిట్ట చివరి బడ్జెట్లో కూడా రిక్తహస్తం చెప్పేసరికి ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రజలందరూ కూడా ఏమి జరిగిందో తెలుసుకోవాలి, తెలియజెప్పాల్సిన బాధ్యత అకౌంటబిలిటీ మన మీద ఉందని చెప్పి ప్రీతి ముఖ్యమంత్రి గారు ఈరోజు 9వ సభ విజయనగరంలో కూడా సక్సెస్ఫుల్గా ముగించడం జరిగింది. విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనారసయ్య తన పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకట్రావు మాట్లాడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్ముడు పూలే అని, జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో 1927 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారని, ఒక సామాన్యమైన పూలే వ్యాపారం చేసుకునే కుటుంబంలో పుట్టి భారతదేశంలో ఆచార వ్యవహారాలను గమనించి దేశంలో ఆడవారు అక్షరాస్యతకు దూరంగా ఉండడాన్ని గమనించి తన భార్యను కూడా చదివించి 1950లో బాలికల కోసం ఒక పాఠశాలను నిర్మించి అందులో తన భార్యతో స్త్రీలకు చదువు చెప్పించి ఆడవారి అక్షరాస్యతకు పాటుపడిన మనవ మహానుభావుడని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కరణం, ఆదినారాయణ, బెల్లాన త్రినాథ, జరుపుతుల జగదీష్, తోక దేవుడు అప్పలరాము తదితరులు పాల్గొన్నారు. సార్ మీ పడి పట్టుకోండి. ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఒకసారి చూసుకుంటే 18 అంశాలు మనం ఆ రోజు
ఇన్క్లూడింగ్ రాజధాని బిల్డప్ కన్స్ట్రక్షన్తో కలిపి 19వ అంశంగా చేర్చి కేంద్రం ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు చెప్తే ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. బ్రాంచ్ కెనాల్ నేను అంత కావాలని అర్థం. మీరు ఆ క్వశ్చన్ ఉంటే